విల్లు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గుమ్మడిగూడ పంచాయతీకి చెందిన 8 గ్రామాలను కలుపుతూ బీటీ రోడ్ నిర్మాణ పనులు జరిగాయి. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద 3,70,00,000 వ్యయం చేస్తూ నిర్మాణ పనులు చేపట్టారు. పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో ఈ పనులు జరిగిన నెల రోజుల్లో ఇటీవల కురిసిన వర్షాలకు బీటీ రోడ్డు కోతకు గురై కొన్ని చోట్ల కొట్టుకుపోయింది. దీనికి సంబంధించి విలేకరుల బృందం రోడ్డు స్థితిగతులను తిలకించడం జరిగింది. సర్పంచ్ ప్రతినిధి కొర్ర బుచ్చిరాజు ఇంజనీరింగ్ అధికారులపై ఫిర్యాదు పూర్వకంగా విలేకరులతో మాట్లాడుతూ 8 గ్రామాల ప్రజల ప్రయోజనం నిమిత్తం ఏర్పాటు చేయబడిన బీటీ రోడ్డు నిర్మాణ పనులు ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ చేపట్టకపోవడంతో నష్టం జరిగిందని విమర్శించారు. ఈ విషయమై అధికారులు స్పందించి మరమ్మత్తు పనులు చేయించి న్యాయం చేయాలని కోరారు. ఇంజనీరింగ్ అధికారుల ఏకపక్ష నిర్ణయాలను ఎండగడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని విలేకరులను కోరారు. రోడ్డు నిర్మాణం చేపట్టి నెల రోజులలోపే బీటీ రోడ్డు కోతకు గురి కావడం ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యమని తెలిపారు. గుమ్మడిగూడ సర్పంచ్ ప్రతినిధిని అండి. నేను పాచిపెంట మండలం మనియం జిల్లా. మీ పేరు? నా పేరు కొర్ర బుచ్చిబాబని అండి, సర్పంచ్ ప్రతినిధిని. అంతే సీనియర్ వైఎస్ఆర్ లీడర్ని గుమ్మడిగూడ పంచాయతీ. అలాగే ఈ రోడ్డు ఏమొచ్చి మాకు 6 కిలోమీటర్ల 88 మీటర్లు, అంతే సుమారు 9 కిలోమీటర్ 7 కిలోమీటర్ దగ్గర అన్నమాట. అంతే ఏసీ ఒక 4 రోజులు అయింది, బీటీ ఏసీ. కాకపోతే పెద్ద వానలు పడడం వల్ల, అంతే వర్షం బాగా కురిసింది మొన్న, ఆ వర్షం వల్ల ఆ సైట్లు అన్నీ కూడా నష్టం జరిగింది. దానికి కొంచెం ఇంజనీర్ వాళ్ళు కానీ అలాగే ప్రజాప్రతినిధులు కానీ చూసి కొంచెం దానికి మరమ్మతులు చేయాలని, తిరిగి రిపేర్ చేయాలని మా ఒపీనియన్ సార్. ఇప్పుడు అది 4 రోజులకి ఈ విధంగా అయిపోతే జీవితాంతం ఉండవలసిన రోడ్డు కదా, మరి అలా పోతే అప్పుడు మీకు నష్టం కదా అది. అవును సార్, అందుకే కలవట్లు కూడా ఎక్కడైతే వరద తగులుతుందో దానికి మళ్ళీ ఆ కలవట్లు కూడా కట్టేసి, లేదంటే సీసీ రేంపులు అయినా చేయించుకొని అక్కడ ఎక్కడైతే దెబ్బతినేసింది రోడ్డు అక్కడ చేస్తే బాగుంటుంది అని మా ఉద్దేశం సార్. తర్వాత ఎన్ని గ్రామాలు ఈ రోడ్డుకి ఉపయోగపడతాయి? మా పంచాయతీకి వచ్చి 8 గ్రామాలకి ఉపయోగం సార్. ఇంకా వాటి పేర్లు చెప్పండి. అడరలస, చీకుసింత, అటారికోట, టాటిమన సదును, కాకులమాడు వలస, దిగుచింతల వలస, ఎక్కుచింతల వలస సార్ మా పంచాయతీకి వచ్చేసరికి. అలాగే మా గుమ్మడిగూడ పంచాయతీ నుంచి ఆ కేరంగి, తుమ్మరవెల్లి, ఇటు మెలియకన్సరు, మళ్ళీ ఆ అరకు రోడ్డుకి వెళ్ళడానికి కూడా ఇది అవకాశం సార్. అంతే ఇప్పుడు కొండ ముసరులు వెళ్ళి తిన్నాక శతాబ్దికి వెళ్తుంది సార్ ఈ రోడ్డు. ఈ రోడ్డు వచ్చి లింక్ కలిపారా? లింక్ కలిపారు సార్. అంతే అంతే అవుతుంది. అక్కడక్కడ రోడ్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి అంతే నీలవలస నుంచి ఇప్పుడు వెనబరం మానపురం నుంచి ఇలాగ వస్తుంది సార్. మానపురం నుంచి నీలవలసకి వెళ్ళి ఆ గుమ్మడిగూడ నుంచి అరకుకి వెళ్ళిపోద్ది అనమాట ఈ రోడ్డు. ఇప్పుడు ఇప్పుడు ఈ రోడ్డు వేశారు కదా, ఇంజనీరింగ్ అధికారులు దగ్గర ఉంటున్నారా పనిచేసినప్పుడు? ఇంజనీరింగ్ అధికారులు దగ్గర ఉండట్లేదు సార్. పని లేకుండా వీళ్ళు పనిచేసి అంతే కాంట్రాక్టే ఉంటారు దగ్గర. చాలాసార్లు వచ్చారట కానీ నాకు మరి కలగకుండానే వాళ్ళు చేయడం జరిగింది. నన్ను చెప్తామనుకున్నాను కానీ ఎప్పుడు కూడా కలగట్లేదు. మరి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు పని చేయాలి,
వాళ్ళతో క్యాండిడేట్ని ఎవరు పెట్టాలి, ఇక్కడ పెట్టకుండా పనులు చేయడానికి లేదు కదా. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, ఇది ఎస్టీ డెవలప్మెంట్ సంబంధించి రాజేందర్ గారు ఎంతో కృషి చేసి సంపాదించారు, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది కదా. మరి అలా నష్టపోతే మరి మీరు చాలా నష్టపోతారు జీవితంలో. ఇంకా అందుకే నన్ను చాలాసార్లు అంతే డిఈ గారు కలుస్తామన్నా. మరి ఇప్పుడు ఈ పని చేయించిన డిఈ ఇప్పుడు ఇంజనీరింగ్ అధికారుల మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇంజనీర్ అధికారులు లేకపోవడం వల్ల నష్టం జరిగింది సార్. ఏఈ గారు రావట్లేదు, డి అంతే డిఈ కూడా ఇంజనీర్ అసిస్టెంట్ ఉండాలి సార్, కంపల్సరీ ఇంజనీర్ అసిస్టెంట్ కూడా ఇప్పుడు కూడా రావట్లేదు సార్. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మీరు కోరుతున్నారు సార్? అంతే మా రోడ్డే కాదు, అన్ని రోడ్లకు కూడా ఇంజనీర్ అసిస్టెంట్ పక్కగా ఉండాలి సార్.